వైసీపీ పాలనలో శ్రీశైలం నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి కుమార్తె మేఘనారెడ్డి అన్నారు. రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు 4 రోజులుగా ప్రచారం చేస్తున్నారు. శ్రీశైలం మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేస్తూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. మేఘనారెడ్డి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించబోతుందన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమ తండ్రిని గెలిపించాలని మేఘన ఓటర్లను అభ్యర్థించారు. ప్రభుత్వం వస్తే ఇచ్చిన పట్టాలు వాళ్ళ మీద ఇన్ని కూడా శాంక్షన్ అవుతాయి. ఎవరికైతే పట్టాలు అందలేదో వాళ్ళకు కూడా పట్టాలు ఖచ్చితంగా అందుతాయి. ఇది మేము ప్రజల్లో కూడా తీసుకెళ్లి చెప్తున్నాము, ప్రచారం చేస్తున్నాం నాన్న తరఫున. కాబట్టి ఎలక్ట్రికల్ మీటర్లు కూడా ఇల్లు ఉన్న వాళ్ళకి ఎలక్ట్రిక్ మీటర్లు కూడా అందట్లేదు, ఎవరికి శాంక్షన్ చేయట్లేదు. దానికి కూడా చాలా అడ్డుపడుతున్నారు ప్రస్తుత ప్రభుత్వము. లాస్ట్ 5 ఏళ్లలో ఎలాంటి సహాయం కూడా వాళ్ళు ఇవ్వలేదు పేదలకు కూడా. చాలా చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ఇవన్నీ మేము ప్రచారం చేస్తూ ఇంటింటికి తిరుగుతూ వాళ్ళకి తెలియజేస్తున్నాం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు కూడా నమ్మి ఈసారి ఓటు వేయాలి. మేము తప్పకుండా నమ్ముతున్నాం ఈసారి చంద్రబాబు గవర్నమెంట్ వస్తుందనేసి. దాన్ని కూడా మెజారిటీతో గెలవాలనే కోరుతున్నాము. ప్రజలు కూడా అదే ఆశిస్తున్నారని మేము నమ్ముతున్నాం. టీడీపీకి ఓటు వేస్తే వాళ్ళ పనులు అనేది ఇక్కడ కార్యకర్తలు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారు, వాళ్ళు చెప్పి చేసుకోవాలి పనులు, అది నమ్మి ఓటు వేయాలి.